సమగ్ర సస్యరక్షణలో భాగంగా మనకి లింగాకర్షక బుట్టలు పెట్టడము అలవాటు ఉండింది. లింగాకర్షక బుట్టల్ని మూడు విధాలుగా మనం ఉపయోగించవచ్చు. ఒకటి ఏంటంటే ఉనికిని గమనించడానికి, రెండవది సామూహికంగా రెక్కల పురుగుల్ని బంధించి సంపర్కం జరపకుండా చూడటానికి, మూడవది ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్లో కనుక ఈ లింగాకర్షక రసాయనాలు కనుక మనం వాడినట్లయితే ఎక్కువగా సంపర్కం జరగకుండా మగ రెక్కల పురుగులు ఆడరెక్కల పురుగులు ఉన్నాయని చెప్పేసి తికమక పడి అవి సంపర్కం జరగకుండా మనం కొంతవరకు ఆపవచ్చు. ఈ పేస్ట్ ఏంటంటే అండి గాసిపల్ అంటే ఫిరమోన్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో ఈ పేస్ట్లో ఎక్కువ ఉంటుందండి. సో ఈ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మగరెక్కల పురుగు ఆడరెక్కల పురుగులు ఇక్కడే ఎక్కడో ఉంది అని చెప్పేసి తిక్కమక పడిపోయి అవి సంపర్కం జరగకుండా మనము కొంతవరకు వీటిని గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చండి.